స్వాగతం. నా పేరు సంధ్య. గత పాలకులు తాపేశ్వరం గ్రామాన్ని అవినీతిలో మొదటి స్థానంలో నిలబెట్టారు. నేను మాత్రం తాపేశ్వరం గ్రామాన్ని మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నాను. త్వరలోనే తాపేశ్వరం గ్రామానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభిస్తామని తాపేశ్వరం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా మంటపేట మండలం తాపేశ్వరం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వేగుళ్ళ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ తాపేశ్వరం గ్రామాన్ని గత పాలకుల అవినీతిలో మొదటి స్థానంలో నిలబెట్టారని, నేను మాత్రం అభివృద్ధిలో తాపేశ్వరం గ్రామాన్ని మొదటి స్థానంలో ఉండేలా అభివృద్ధి చేస్తున్నానని అని, తాపేశ్వరం గ్రామానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య అని, ఆ సమస్య తీరడానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని, త్వరలోనే బైపాస్ రోడ్డు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు, ఎంపీపీ గోసాల సుజాత ప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షులు ముత్యాల పట్టాభి రామారావు, మండల టీడీపీ అధ్యక్షులు ఎర్రగతపు బాబ్జీ, జెడ్పీటీసీ పిల్లి మీనా, భట్రాజుల కార్పొరేషన్ డైరెక్టర్ చుక్కన సుబ్బరాజు, ఆత్మా కమిటీ డైరెక్టర్ పిల్లా తాతాలు, ఆత్మా కమిటీ చైర్మన్ నూనె వీర్రాజు, ఎంపీటీసీ విత్తనాల గౌరీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు డ్రైన్లు మనం ఇంచుమించుగా మొత్తం అన్ని శాంక్షన్ చేసుకున్నాం. ఇందిరమ్మ కాలనీకి కూడా మనం రోడ్లు డ్రైన్లు మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇందిరమ్మ కాలనీకి అత్తమూరు నుంచి ఒక పెద్ద రోడ్డు తారు రోడ్డు పనులు మొదలైపోయి మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఎంత తీసుకున్నాం, ఈసారి పనులు మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఆ స్థలం తీసుకోవడంలో కొంచెం టెక్నికల్గా రైతులు ఎవరు ఇబ్బంది పెట్టలేదు, టెక్నికల్గా లేట్ అయింది. బైపాస్ రోడ్డు కూడా మనకు పనులు కూడా మనకి టెండర్ పెంచుతున్నారు అని చేత మనం అది కూడా మనం పూర్తి చేసుకోబోతున్నాం. మరి ఈ రకంగా ఒకే సమస్య మిగిలింది ఏంటది, ఎల్ల స్కామ్లో పడిపోయాం మనం తాపేస్తున్నాం, ఎల్ల స్కామ్లో పడిపోయాం. కొంతమంది సోదరి మళ్ళీ వస్తున్నారు, బాబు మాకేమీ తెలదో, మేము పాప పూరుగుడిసెల్లో ఉంటున్నాం, కానీ మా పేర్లు రెండు లోన్లు మూడు లోన్లు తీసేసుకున్నారని, ఇవన్నింటికి కూడా చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చేయబోతున్నారు. ఇప్పుడు ఈవేళ ఇంకా తాపేశ్వరంలో చాలా మంది ఇళ్ల స్థలం కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇళ్ల స్థలం కావలసిన వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ ఖచ్చితంగా మనం ఇవాళ మన సెంటున్నర స్థలం ఇచ్చి ఆఖరినటువంటి మన ఇల్లు లేనటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి సోదరుడికి సోదరి మనకి సెంటున్నర స్థలంతో మరి ఫ్రీ గ్రాంట్ ద్వారా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పిస్తున్నామని చెప్పి మీ అందరికీ సవినీగా మనం చేస్తూ ఉన్నాను. అమ్మ ఇది జాగ్రత్తగా వినండి, తాపేశ్వరం అంటే తాజా గ్యాప్ వచ్చేది, కానీ ఇళ్ల స్థలం సెంటున్నర స్థలం ఇచ్చి ఆ సెంటున్నర స్థలంతో పాటుగా ఫ్రీ గ్రాంట్ ఈవేళ అయితే 2 లక్షల దాకా ఉంది. ఏమన్నా రేపు ఏమన్నా మరి మన మేనిఫెస్టోలు పెంచితే పెంచిన అమౌంట్ ఫ్రీ గ్రాంట్ ఇచ్చి ఇల్లు నిర్మాణం మాత్రం పూర్తి చేసే బాధ్యతనే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పి మీ అందరికీ సమయంగా మనం చేస్తున్నాను. ఆఖరి వ్యక్తి నేను తీసుకోబోతా ఉన్నాను, నా మీద ఇంకా బరువులు లేవు. రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం అన్ని పనులు మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇక చేయవలసిన పని ఇళ్ల స్థలాలు, రైతులకి పొంత రోడ్లు. పొంత రోడ్లు అనేది పెద్ద పని కాదు, రైతు సోదరులు కొంచెం సరిగ్గా పట్టించుకోరు కాబట్టి తప్ప, లేకపోతే ఈ పది అవి కూడా అయిపోను. ఏది ఏమైనా ఇళ్ల స్థలాలు అలాగే పొంత రోడ్డు కార్యక్రమం రెండు పూర్తి చేసుకుని మన తాపేశ్వరం గ్రామాన్ని మరి మన రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యతని తీసుకోబోతున్నానని చెప్పి మీ అందరికీ సమయంగా మనం చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఎవరు పిటిషన్ పెడతారో అని చెప్పి భయమేసి ఇంటి పనులు వేయటం లేదు. ఇంటిలో పాపం వాళ్ళే ఉంటున్నారు, అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పి పనులు గెంటుకుంటూ ఎవరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు జూన్ నెల వచ్చేనటికి ఎవరైతే ఆ ఇళ్లలో ఉన్నారో వాళ్ళ రికార్డు అంతా ప్రకారం ఆ ఇంట్లో ఉన్నవారందరికీ కూడా ఇంటి పనులు వేయించే బాధ్యత నేను తీసుకోబోతున్నాను. జూన్ నెలలో మొత్తం క్లియర్ అయిపోద్ది. May 23 దాకా ఇంత జూన్ ఎందుకు అనుకోవచ్చు మీలో కొంతమంది, జూన్ దాకా ఎందుకు ఇంకా 2 నెలలు ఉంది కదా అనుకోవచ్చు.
May 23 దాకా ఎన్నికల కోర్టు అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు గారు ఎన్నుకోవడం తదకు వారం రోజులు ఉంటుంది. అంటే మే నెలాఖరు దాకా 23 నుంచి నెలాఖరు దాకా మొత్తం అందరూ కూడా అన్ని పనుల్లో ఉంటారు. జూన్ 1st వీక్లో దీని మీద దృష్టి పెట్టి జూన్ 15 తారీఖు కల్లా ఇళ్ల పనులు అన్నీ వేయిస్తానని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాను. ప్రతి వ్యక్తికి 2 ఓట్లు. మొదటి ఓటు మొదటి మిషను. 2 మిషన్లు ఉంటాయి. మొదటి మిషను ఎంపీ అభ్యర్థి మన గంటి బాలయ్య గారు, మోహన్ చంద్ర బాలయ్య గారు, మాజీ స్పీకర్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు, హెలికాప్టర్ యాక్సిడెంట్లో లోక్సభ మాజీ స్పీకర్ గారు, వారి అబ్బాయి హరీష్ మాధుర్ గారు, ఆయనకి సైకిల్ గుర్తు మీద 1 మిషన్ మీద ఓటేయాలి. 2వ మిషను మళ్ళీ సైకిల్ గుర్తుకు ఓటేయాలి, అది నాది. కానీ మీలో చాలామంది 2వ మిషన్ ఎక్కడ ఉందని అడగండి, వాళ్ళే చెప్తారు. 2 మిషన్ల మీద సైకిల్ గుర్తుకి, 1వ మిషన్ మీద కూడా సైకిల్, 2వ మిషన్ మీద సైకిల్ ఓటు వేసి మరి నన్ను హరీష్ మాధుర్ గారిని అఖండ బీజేపీతో గెలిపించాలని, అలా గెలిపించినాడు మరలా మీకు ఒక 5 సంవత్సరాలు మరింత మెరుగైన సేవ చేసే సేవకుడుగా ఉంటానని చెప్పి మీ అందరికీ సమయంగా మనం చేసుకుంటూ చోట్లెత్తి నమస్కరించి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.